ఎఫ్ఎఫ్ మీన్స్ ఫ్రీ ఫైర్. అవును బ్రో, తెలుగు గేమింగ్ ఫ్రీ ఫైర్. నీ ఇంట్రో డైలాగ్ అదే కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో అందరు బాగుంటుంటారు. సో ఈ వీడియోలో ఏంటి అంటే, ఇది ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే వచ్చాను. సో ఈ వీడియోలో ఏంటి అంటే, మన మున్నా బ్రో అండ్ ఆల్సో మన ధను బ్రో ఎందుకు ఫ్రీ ఫైర్ గేమ్ని ఆడరు, కలిసి ఆడరు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఈ వీడియోలో ప్రూఫ్తో సహా ఉంటాయి. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి అండ్ ఆల్సో మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఎలాగైనా 50K కొట్టాలి త్వరలో. అండ్ లెట్ అస్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో అన్న, ఇక్కడ మనకి మెయిన్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే, సో మన మున్నా బ్రో అండ్ ధను బ్రో ఎందుకు కలిసి ఆడరు? సో దీనికి చాలామంది ఏంటి అంటే, కొంతమంది హేట్ స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఆ హేట్ని ఆపాలని ఈ వీడియో అయితే పెడుతున్నాను. సో మీరు ఏం చేస్తారంటే, వీడియోని ఎండింగ్ వరకు చూశాక షేర్ చేయండి నచ్చితే కనుక. సో ఈ వీడియోని ఎడిటింగ్ చేయటం కానీ ప్రూఫ్స్ ఎతకటం కానీ నాకు లిటరల్లీ 2-3 డేస్ అయితే పట్టింది. అండ్ ఆల్సో ఇది నైట్ అయితే ఎడిటింగ్ అయితే చేస్తున్నాను, మొత్తం ఎతికి ఇప్పుడైతే చేస్తున్నాను, 12 అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి, అసలు మన మున్నా బ్రో వచ్చేసి ధను బ్రోతో ఎందుకు ఆడరు? అంటే ధను బ్రో వచ్చినా కానీ మున్నా బ్రోతో ఎందుకు ఆడరు? సో అన్న, మన మున్నా బ్రో వచ్చేసి దీని గురించి ఒక వీడియో అయితే ఐ మీన్ లైక్ లైవ్లో చెప్పాడు. సో ఆ క్లిప్ అయితే ప్లే చేస్తాను, ప్రూఫ్ నెంబర్ 1 చూడండి. నేను ఒకటే ఫిక్స్ అయినా బ్రో, నేను ఏ అసలు యూట్యూబ్ ఛానల్ ఉన్న ఏ ఒక్కళ్ళతో నేను ఆడను బ్రో. కేవలం ఎవరైతే 2 సంవత్సరాల నుంచి నాతో ఉన్నారో వాళ్ళతో మాత్రమే ఆడుకుంటా బ్రో. ఇంకా ఏదన్నా ఈవెంట్ వస్తే తప్పిస్తే నేను వేరే బయట ఏ యూట్యూబర్తో ఆడటం మీరు చూడొద్దు. తెలుగు కమ్యూనిటీలో అయితే ఏ యూట్యూబర్తో ఆడినా నేను, ఓకేనా? సో అయితే మీరు ఇక్కడ విన్నారు కదన్న, సో ఎందుకు మన మున్నాబ్రో అంత యాంగ్రీగా ఉన్నాడు? సో ఈ వీడియో క్లిప్ ఎవరికి తెలియదు అండ్ ఆల్సో మ్యాక్సిమం ఆడియో అన్న ఇది ప్లే చేసింది. సో వీడియో అయితే లేదు నా దగ్గర ప్రజెంట్ వచ్చేసి. సో ఆడియో అయితే కలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఎందుకు మున్నాబ్రో అంత యాంగ్రీగా ఉన్నాడు అంటే, సో మెయిన్గా వచ్చేసి కారణం ఏంటంటే హేట్ అన్న. సో మన మున్నా బ్రోకి ధనుడైనో బ్రోకి హేట్ అయితే వచ్చింది. సో ఎలా వచ్చింది, మా మున్నా అన్నకి ఎక్కువ సబ్స్క్రైబర్స్, మీ ధను అన్నకి ఏం లేవు అని. అండ్ ఆల్సో మా మున్నా అన్నే బెస్ట్, ధనన్న వేస్ట్ అని, ధనన్న బెస్ట్ మున్నా అన్న వేస్ట్ అని. సో ఇలా అయితే బోల్డ్ అని కమెంట్లు వచ్చినాయి అన్న. సో అప్పుడు మున్నా బ్రో వచ్చేసి చాలా యాంగ్రీ ఫీల్ అయ్యాడు. ఎందుకు, కొంతమంది ఏమో ధనుడైనో అని అంటున్నారు, కొంతమంది ఏమో మున్నాబై అని అంటున్నారు. సో మున్నా బ్రోకి తనన్నా పర్లేదు, ధనుడైనో బ్రో అని కూడా అంటున్నారు. సో అసలు మున్నా బ్రో ధనుడైనో బ్రో ఎంత మంచి ఫ్రెండ్సో తెలుసా మీకు? సో దాని మీద కూడా ప్రూఫ్లు అయితే చూపిస్తాను. అండ్ ఎవరు చెప్పారన్నా, అసలు ఎవరు చెప్పారు ఈ హేట్ మూలంగా ఆడటం కాదు వేరే రీజన్ ఉందని కొంతమంది చెప్తున్నారు? కాదు, ఈ హేట్ మూలంగానే ఆడట్లేదు. ఇంత వరకు మున్నా బ్రో ధను బ్రో రూమ్ కూడా ఆడారు తెలుసా? దాని ప్రూఫ్ కూడా ఉంది నా దగ్గర, ప్రూఫ్లతో సహా వచ్చాను, మొత్తం అన్ని ప్రూఫ్లతో వచ్చాను. మన మున్నా బ్రో ధనుడైనో బ్రో ఫ్రెండ్స్ అని కూడా నేను నిరూపించడానికి వచ్చాను. సో ఏ డాష్ గానన్నా పెట్టుకోండి కమెంట్లు, నా తల రెంటుకు కూడా పేకలేరన్నా. సో ముందే చెప్తున్నా బ్యాడ్ కమెంట్స్ పెట్టే వాళ్ళకి. సో మున్నా బ్రో ధను బ్రో ఫ్రెండ్స్ అన్న, బెస్ట్ ఫ్రెండ్స్. అస్సలు మీకు ప్రూఫ్లన్నీ చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఫస్ట్ ప్రూఫ్ వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు మన మున్నా బ్రో ధను బ్రో మాట్లాడుకోవట్లేదని చాలామంది వీడియోలు పెడుతున్నారు చిన్న యూట్యూబర్స్. సో మీ అందరికీ అవి రికమెండ్ అయ్యి ఉండవు. సో నేను మామూలుగా నేను ఎక్కువ వీడియోస్ చూస్తే నాకు రికమెండ్ అవుతాయి అన్న. సో ఒక 10 వ్యూస్ 20 వ్యూస్ వచ్చిన వాళ్ళు. సో ఏమని పడుతున్నారంటే, మున్నా బ్రో ధను బ్రోకి హేట్ ఉంది. అంటే హేట్ అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ అయింది, వాళ్ళకి తక్కువ సబ్స్క్రైబర్స్ అని గొడవ, వన్ వర్సెస్ వన్ ఆడారు ఓడిపోయి ఉంటారు అందుకే అలా అది ఇది అని ఎన్నెన్నో చెప్తున్నారు కథలు వ్యూస్ కోసం. నేను నిజం చెప్తున్నా ఇప్పుడు. సో అన్న, మన మున్నా బ్రో ధను బ్రో వచ్చేసి ఫస్ట్ మాట్లాడుకుంటున్నారు, ఇన్స్టాగ్రామ్ ప్రూఫ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు ప్రూఫ్ నెంబర్ 1 చూడొచ్చు. సో మొన్న మున్నా బ్రో వచ్చేసి ఫాలోడ్ బై తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్, అంటే తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్ బ్రో మన మున్నా బ్రోని ఫాలో చేస్తున్నారు. అసలు బ్రో యూట్యూబర్స్ అన్నాక ఫాలో చేసుకుంటారు కదా బ్రో, అందరూ ఫాలో చేస్తారు లేదన్న. సో హిందీ యూట్యూబర్స్ని కొంతమంది ఫాలో చేస్తారు, ఫాలో చేస్తే మెసేజ్ చేసుకోవచ్చు. సో ఫాలో చేయకుండా ఎలా అన్న, ఇది ఒక రీజన్ అనుకోవచ్చు మీరు అనుకున్న రీజను. అయితే మరి తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్ బ్రో మున్నా బ్రోని ఫాలో చేశారు కదా, మున్నా బ్రో చేశాడా అని దాని మీద కూడా ప్రూఫ్ అదిగోండి స్క్రీన్ మీద చూడండి. సో మన తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్ మున్నా బ్రోని ఫాలో చేస్తాడు, మన మున్నా బ్రో వచ్చేసి తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్ని కూడా ఫాలో చేశాడు. అంటే వీళ్ళిద్దరు మెసేజ్ చేసుకుంటారని ప్రూఫ్ నెంబర్ 1-2 అయితే వచ్చింది కదా. సో ఇంకా కొంతమంది ఎర్రి పుష్పాలు ఉంటారు, నమ్మరన్న, అస్సలు నమ్మరు. వాళ్ళ కోసం ఇంకా ప్రూఫ్లు అయితే ఉన్నాయి. సో ఇంతవరకు గేమ్ ప్లే కలిసి ఆడారు, అసలు ఎలా కలిసారు, మన మున్నా బ్రో అండ్ ధను బ్రో కలిసిన వీడియో కూడా ఉంది నా దగ్గర. సో ఆ వీడియోకు ప్రూఫ్ కూడా పెడతాను. సో ప్రూఫ్ నెంబర్ 3 చూడండి. సో ఈ ప్రూఫ్లన్నీ ఎతకటా కన్నా, సో జస్ట్ వీడియో ఎడిటింగ్ ఈ ప్రూఫ్లు ఎడిట్ చేయటాకే నాకు ఒక 2 డేస్ అయితే టైం పట్టింది. ఈ ప్రూఫ్లన్నీ ఎతకటాకి ఎంత టైం పట్టిందో మీకే తెలుసు, లిటరల్లీ 1 వీక్ పట్టిందన్న.
ప్లీజ్ అన్న దయచేసి నా కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని కాపీ కొట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అన్న, ప్లీజ్ అన్న ఇది నా కష్టం అన్న, 1 వీక్ కష్టం అన్న, ప్లీజ్ అన్న అస్సలు కాపీ కొట్టొద్దన్న. సో నేను రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను, ఈ ప్రూఫ్లు అస్సలు కాపీ కొట్టొద్దన్న, కాపీరైట్ స్ట్రైక్ అయితే వేస్తాను ముందే చెప్పేస్తున్నాను. అండ్ కావాలంటే వెతుక్కోండి అన్న, నా హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అంటారు కదా. సో ఏం చేయలేం, సో ప్రూఫ్ అయితే ప్లే చేస్తున్నాను చూడనన్న. సో ఇది వచ్చేసి ఫస్ట్ థర్డ్ ప్రూఫ్ ఏంటి అంటే, సో మన ధను బ్రో అండ్ ఆల్సో మున్నా బ్రో కలిసిన ఫస్ట్ టైం అన్న. అంటే మన మున్నా బ్రో లైవ్కి అయితే వచ్చారో మన ధనుడైన బ్రో వచ్చేసి. సో ఆ ప్రూఫ్ అండ్ ఆల్సో కామెడీగా కూడా ఉంటుంది, సో చూడండి ఎండింగ్ వరకు. సో నేను సీరియస్ ఫైట్లో ఉన్నప్పుడు చేయకండి. FF మీన్స్ ఫ్రీ ఫైర్. అవును బ్రో, తెలుగు గేమింగ్ ఫ్రీ ఫైర్. నీ ఇంట్రో డైలాగ్ అదేగా బ్రో, తెలుగు గేమింగ్ FF. నీకు సబ్స్క్రైబ్ చేశాడా? చేశాడప్ప. బా, గవర్నమెంట్ 60 అయినా అన్న, 66 మెంబర్స్ వస్తారన్న లైవ్లో. మనము ఇంక్రీజ్ అవుదాంలే అబ్బా, అందరూ ఒకటే కదా మేము, ఇంకా అంతా ఒక కమ్యూనిటీ కింద వస్తాం. అరే వాహ్ బ్రో వాహ్, మున్నా బ్రో నీకన్నా తోపు ఎవడలేడు, నిన్ను ఆపేవాడలేడు బ్రో, ధను బ్రో నిన్ను మున్నా బ్రోని ఆపేవాడలేడు. అస్సలు మున్నా బ్రో చెప్పింది మొత్తం జరిగిద్దన్న. సో మున్నా బ్రో ఇంతవరకు అంటే స్టార్టింగ్ అప్పుడు అన్నాడు, సో ఒక్క వ్యూవర్ కూడా లేనప్పుడే స్ట్రీమ్ చేసేవాడు స్ట్రీమర్ బ్రో అన్నాడు అంతే. ఇప్పుడు ఆ వీడియోని చూసుకుని ఎంత ఇదవుతున్నారంటే మున్నా బ్రో. సో అన్న మున్నా బ్రో వరకు ఈ వీడియో చేరాలని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ డూ, నేను మెన్షన్ చేశాను ఆల్రెడీ, మీరు కూడా షేర్ చేయండి, సో రీచ్ అయ్యేట్టు చేయండి. సో చూసారు కదా, మేమందరం ఎప్పటికైనా ఒకే కమ్యూనిటీ కింద వస్తాం బ్రో అన్నారు. అసలు లిటరల్లీ అన్న, కాకపోతే బ్రో ఈ హ్యాపీసే కదా బ్రో, అప్పుడు మరి ఇప్పుడు ఎందుకు బ్రో ఆడట్లేదు అంటే, సో హేట్ అయితే ఇప్పుడిప్పుడే తగ్గుతుందన్న. సో త్వరలో మనం ఉన్నా బ్రో వచ్చేసి ఆడతారు మన ధనుడైన బ్రోతో. అండ్ తర్వాత ఏంటి అంటే రూమ్, అవునన్నా మీ అందరికీ చెప్పడం మర్చిపోయా. సో తర్వాత ఏంటి అంటే లైవ్ స్ట్రీమ్స్లో రూమ్స్ ఆడేవాళ్ళు మనం ఉన్నా బ్రో ధను బ్రో, కాకపోతే వెరీ ఐఎమ్ రియల్లీ సారీ అన్న. సో ఆ రూమ్స్ని నేను లీక్ చేయాలనుకోవట్లేదు, సో ఒకవేళ లీక్ చేస్తే కనుక నా సెకండ్ ఛానల్లో అయితే చేస్తాను. అండ్ మున్నా బ్రో వాళ్ళ పర్మిషన్ తీసుకుని చేయాలి కదా, సో అందుకే మున్నా బ్రోని ఎలాగైనా కాంటాక్ట్ అవ్వడానికి మీరే హెల్ప్ చేయాలి. సో మున్నా బ్రో ఈ వీడియో కనుక చూస్తే, సో నా ఇన్స్టాలో కాంటాక్ట్ అవ్వు బ్రో, ఇన్స్టా లింక్ ఇన్ ది డిస్క్రిప్షన్. నీతో చాలా మాట్లాడాలి బ్రో ధను బ్రో నువ్వన్న. సో మీ ఇద్దరి దగ్గర పర్మిషన్ తీసుకుంటే మన సబ్స్క్రైబర్స్కి చూపించవచ్చు కదా బ్రో మీరిద్దరు ఆడిన రూమ్. రూమ్ అంటే అన్న అప్పట్లో 1v1 అలా ఉండేవి కాదు, సో జస్ట్ క్లాసిక్ రూము. సో ఆడేవాళ్ళు, ఫన్నీ చాట్స్ కూడా ఉన్నాయి, నిజంగా ఇంకా ఉంటాయన్న. సో కాకపోతే అవి కలెక్ట్ చేయలేదు, ఒక 1 మంత్ మొత్తం కూర్చుని మంచి మంచి క్లిప్స్ కలెక్ట్ చేసి నేనైతే పెడతాను. అండ్ ప్రూఫ్లన్నీ చూపించాను. అండ్ ఇప్పుడు కూడా నమ్మని కొంతమంది డాష్ గర్ల్ ఉంటారు, సో వాళ్ళు నేనైతే పట్టించుకొని అని ముందే చెప్పేశాను. సో మీ అందరూ నాకు ఒక హెల్ప్ చేయాలన్న. సో ఇన్ని ప్రూఫ్లు పెట్టి ఇంత చెప్పాను, కాకపోతే నాకేంటి, నేను ఆశించేది ఒక్క లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోమని. అండ్ మున్నా బ్రో ధను బ్రో కలిసిన రూమ్ ఆడిన వీడియో కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆ ఛానల్లో అయితే నేను త్వరలో అయితే పెడతాను పర్మిషన్ తీసేసుకుని. సో పర్మిషన్ అవసరం లేదనుకుంటున్నాను, మ్యాక్స్ అడగాలి, సో అడిగితే మెయిల్ అన్నా పెడతానన్న. సో మీరు వెళ్ళి సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే నేను 50k సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయండి. అండ్ లెజెండ్స్ యూ టాటా, బై బై గైస్, లవ్ యూ ఆల్, లవ్ యూ ధను బ్రో అండ్ మున్నా బ్రో. సో లెజెండ్స్ ఫర్ ఎవర్, లెజెండ్స్ ఫర్ ఎవర్, బై బై.